సోషల్ మీడియా ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. ఎంతో మందికి డబ్బులు సంపాదించి పెడుతోంది. నెలంతా జాబ్ చేసి జీతం డబ్బుల కోసం వెయిట్ చేసి డబ్బులు వచ్చి రాగానే రెండు రోజుల్లో ఈఎంఐలు కట్టేసి మళ్ళీ అకౌంట్ ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే చాలా మంది ఇప్పుడు టెక్నాలజీని సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో అది కూడా ఒకే ఒక్క వీడియోతో ఏకంగా లక్షాధికారి అయిపోయాడు బొయ్యముఖుడు. ఇంతకి ఎవరతను అంటారా? మీరే చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు జియాన్ లూకా కాంటే. ఉండేది అమెరికాలో, చదువుకున్నాడు, జాబ్ లో జాయిన్ అయ్యాడు, సంపాదిస్తున్నాడు. కానీ నెలంతా కష్టపడి వచ్చే సొమ్ము అతనికి సరిపోవటం లేదు. రెంట్లు ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. దీంతో జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన వంటకాలు చేసి స్ట్రెస్ తగ్గించుకునేవాడు. నచ్చిన వంటలు చేసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఏ రోజు కలిసి రాని లక్ ఓ రోజు అతనికి కలిసి వచ్చింది. ఇంట్లో పాస్తా చేస్తున్న వీడియోను జియాన్ లూకా కంటే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతే, లైకుల మీద లైకులు, కామెంట్ల మీద కామెంట్లు, షేర్ల మీద షేర్లు వచ్చి పడ్డాయి. దీంతో అతను అమాంతం ఫేమస్ అయిపోయాడు. పాస్తా వీడియో అతన్ని హీరో చేయడంతో ఏమాత్రం ఆలోచించకుండా పాస్తా తయారు చేసే వీడియోలు స్టార్ట్ చేశాడు జియాన్ లూకా కాంటే. చీజ్, టొమాటో, మష్రూమ్, ఇలా పలు రకాల ఫ్లేవర్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఇక స్పాన్సర్షిప్లు, కొలాబరేషన్ల కోసం క్యూ కట్టాయి కంపెనీలు. అతని మాట తీరు అందరికీ నచ్చుతుంది అని గ్రహించి ప్రాజెక్టులు ఇచ్చారు. అంతే, జియాన్ లూకా కాంటే సంపాదన లక్షలకు చేరింది. కుకింగ్ వీడియోలు చేస్తూ జియాన్ లూకా కంటే మిలియనీర్ అయ్యాడు. ఇప్పుడు జాబ్ వదిలేసి సోషల్ మీడియానే నమ్ముకున్నాడు. హ్యాపీగా వీడియోలు చేస్తూ తనకి ఇష్టమైన వంటలు చేస్తూ తింటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక ఇతగాడి గురించి తెలిసిన వాళ్ళంతా ఇష్టమైన వృత్తిని ఇష్టంగా చేస్తామని, అందులో ఫెయిల్ అవ్వరని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.